हर हि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्री गुरु विद्यानंद सागर महाराज ने नमो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులార భైరవ ఉపాసన క్రమంలో ఇప్పుడు అష్టాంగ భైరవ శ్రీ అష్టాంగ భైరవుని యొక్క మంత్ర సాధన చెప్పుకుందాం. అయితే ఈ మంత్ర సాధన దేనికి చేయాలి? అష్టాంగ భైరవుడు తూర్పునకు అధిష్టానం వహించే దేవత. అష్ట దిగ్బంధ మంత్రములు చేసేటప్పుడు అష్టాంగ భైరవుని తూర్పునకు దిగ్బంధ దేవతగా రక్షణ దేవతగా ఉంచడం మన యంత్ర పూజ యందు ఆవరణ పూజ యందు జరుగుతూ ఉంటుంది. ఇది ఇంతకు ముందు ప్రసంగంలో చెప్పబడి ఉన్నది. గాని అష్టాంగ భైరవుని యొక్క సాధన దేనికి చేయాలి అంటే అష్ట దిగ్బంధముకే కాదు, అష్టాంగుడు అంటేనే బ్రహ్మదేవుడు. భైరవ ఉపాసన అన్నది ఒక రకమైన వేరే ఒక సిద్ధాంతం. భైరవ సిద్ధాంతం వేరు. ప్రతి దానిని భైరవ రూపంలోనే చూస్తారు. త్రిమూర్తి భైరవులు అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ప్రతిదీ శివస్వరూపమే కాబట్టి, ఈ సృష్టికి మూలాధారము శివుడే కాబట్టి, త్రినేత్రము త్రిశూలము అతనికే సొంతము కాబట్టి, ఏదైనా సరే అతని యొక్క ప్రసాదమే కాబట్టి ప్రతీది కూడా అతని రూపంలో చూడడం శాస్త్ర ధర్మం. భైరవ మంత్ర సాధనలు హైందవ సనాతన ధర్మంలో ఒక భాగమైనప్పటికీ భైరవ అనేది ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం అష్టాంగ భైరవుడు అంటే బ్రహ్మదేవుడు. ఇతను సరస్వతి యొక్క దేవాలయములకు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. కాగా విద్యా వినయ సంపదలకు, వేద పఠనములకు, జ్ఞాన ఆర్జనమును చేయు స్థలములకు ఇతని రక్షణగా ఉంటాడు. ఒక్క మాటతో చెప్పాలంటే అష్టాంగుని గురించి తెలియకుండా ఎవరు కూడా అష్టాంగ భైరవుని సాధన చేయకుండా సరస్వతి సాధనలో లేక విద్యాధిక సాధనల పరిపూర్ణత చెందలేరని భైరవ సిద్ధాంతం చెబుతుంది. కాబట్టి అష్టాంగ భైరవుని మనం పూజించడం వలన లేక మంత్రం జపం చేయడం వలన, అతనిని ఆరాధన చేయడం వలన లేక అతనిని మననం చేయడం వలన మనకు సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. బ్రాహ్మీ శక్తి అనగా సరస్వతి యొక్క మారు రూపం, దివత్మ స్వరూపులారా. అయితే ఈ అష్టాంగ భైరవుని యొక్క అష్ట దిగ్బంధ మంత్రం వేరుగా ఉంటుంది, మంత్రం వేరుగా ఉంటుంది. ఇతని యొక్క చాలా మంత్రములు ఉన్నాయి, అవి మీకు అందిస్తాను. ఇప్పుడు కేవలం ధ్యాన శ్లోకము బీజాక్షర సంపుటిత మంత్రం మీకు అందిస్తున్నాను. వరుసగా మూడు నాలుగు ప్రసంగములు ఉంటాయి, మీరు మొత్తమును వినండి. ఏ మంత్రం సులువుగా ఉంటే ఆ మంత్రం చేయండి. భైరవ సాధనలు ఏం చేసినా సరే ఎప్పుడు చేయాలి, ఎన్ని చేయాలి, ఎక్కడ చేయాలి అని ప్రశ్నలు వేయవద్దు. చాలా సార్లు ప్రసంగములు చెప్పి ఉన్నాం, ప్రసంగములు పెద్దలుగా మారిపోతున్నాయి. చూటుగా చెప్తామంటే వివరాలు మీరు వాట్సాప్ లో పదే పదే అడుగుతూ ఉంటున్నారు. భైరవుడు అంటేనే కృష్ణపక్ష అష్టమి, మీరు ఎవ్వరికి అడగవలసిన పని లేదు. కృష్ణపక్ష అష్టమి రోజు భైరవ సాధనలు ఏవైనా సరే ప్రారంభించవచ్చు. అక్కడ నుండి మరల అష్టమి వచ్చే వరకు, అనగా శుక్లపక్ష అష్టమి వచ్చే వరకు లేదా మరల కృష్ణపక్ష అష్టమి వచ్చే వరకు మీరు జపం చేసుకోవచ్చు. ఇది కేవలం ఏ ప్రయోజనం కోరి చేయడం లేదు కాబట్టి, కేవలం మనం శక్తి పుంజుకోవడం కోసమే చేస్తున్నాం కాబట్టి, మీరు 15 రోజులు రోజుకి 8 మాలలు చెప్పిన చేస్తే చాలు, 16 రోజులు చేస్తే ఇంకా మంచిది. లేదు ఇతని ద్వారానే మేము శక్తి పుంజుకుంటామనే వాళ్ళు 3 16లు 48 రోజులు ఈ మంత్ర జపం చేస్తే అష్టాంగ భైరవుని యొక్క సాక్షాత్కారం పొందగలరు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. అష్టాంగ భైరవుని యొక్క సాక్షాత్కారం వలన మనకి లభించేది ఏంటంటే, ఎటువంటి విద్యలైనా సరే అతి సునాయాసంగా అవగతమవుతాయి, పాండిత్యము ఉత్తమ సంస్కారము, కాగా మోక్షానికి దిశ తూర్పు. ఆ తూర్పు దిశకు అతనే అధిపతి, కాగా సాక్షాత్ బ్రహ్మదేవుని యొక్క స్వరూపం, దివ్యాత్మ స్వరూపులారా. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పురాణమే చెప్పుకోవాలి. కాబట్టి అష్టాంగుని యొక్క ముఖ్య ఉద్దేశం మీరు తెలుసుకున్నారు కదా. అష్టాంగ భైరవుడు అంటే ఎవరో మీరు తెలుసుకున్నారు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు మంత్ర సాధనకు రారు కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ముందు అష్టాంగ భైరవుని యొక్క ధ్యాన శ్లోకం చెప్పుకుందాం. సాపాన పాత్ర ఖడ్గంచ సాక్షమాల కమండలం త్రినేత్రం వరదం శాస్త్రం కుమారంచ దిగంబరం బ్రహ్మాని శక్తి సహితం హంసారూఢం సుభూషణం నీలవర్ణ కృష్ణమూర్తి మచితాంగం భజామ్యహం. దివ్యాత్మ స్వరూపులారా, ధ్యాన శ్లోకం యొక్క భావము, అష్టాంగ భైరవుడు నల్లని శరీర ఛాయతో శాంత రూపంలో దిగంబర శరీరంతో 3 కండ్లతో బ్రాహ్మి శక్తి కూడి శాంతుడై 4 చేతులతో ఉంటాడు. కుడివైపు క్రింద నుండి అక్షమాల ఖడ్గం, ఎడమవైపు పైనుండి క్రిందకి కమండలం పానపాత్రమును 4 చేతులలో ధరిస్తాడు. ఈ భైరవుడు హంసవాహనుడు, వరమాల విభూషణాధికారి. ఇలా బాల రూపంలో ఉన్న శ్రీ అష్టాంగ భైరవుని భజిస్తున్నాను అనగా
ధ్యానిస్తూ ఉన్నాను ఇలా ధ్యాన శ్లోకం చెప్పి ఆ భావమును అతని యొక్క రూపమును మనసును ధ్యానం చేసి మీరు వీలైనంత వరకు ఈ మంత్ర జపము 16 రోజులు జపం చేస్తే మంచిది లేని యెడల రోజు పూజలో తూర్పు దిగ్బంధన చేసేటప్పుడు అనగా తూర్పు దిశ దిగ్బంధన చేసేటప్పుడు ఇతని యొక్క మంత్రమును కనీసం 11 సార్లైనా సరే జపం చేసుకుంటే తూర్పు దిశ దిగ్బంధనం జరుగుతుంది కాగా దిగ్బంధం నాకు వేరుగా మంత్రం ఉంది ఆ మంత్రాన్ని మీకు అందిస్తాను గాని ఎంతో కొంత ఈ మంత్ర జపం చేయడం వలన ఈ మంత్రం మనకు అవగతం అవుతుంది దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు అష్టాంగ భైరవుని యొక్క బీజాక్షర సంపుటిత మూల మంత్రం ఈ మంత్రము 16 రోజులు చేయవచ్చు నెల రోజులు చేయవచ్చు మండల దినము అరమండలం కూడా చేయవచ్చు ఇది విద్యా బుద్ధులను ప్రసాదించే మహాశక్తివంతమైన మంత్రము ఇప్పుడు మంత్రము ఓం హ్రీం హ్రీం హర్ జూం క్లాం క్లాం అష్టాంగ భైరవః ఓం హ్రీం ఫట్ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం హర్ జూం క్లాం క్లాం అష్టాంగ భైరవః ఓం హ్రీం ఫట్ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం హర్ జూం క్లాం క్లాం అష్టాంగ భైరవః ఓం హ్రీం ఫట్ స్వాహ దివత్మ స్వరూపులారా స్క్రీన్ షాట్ గాని తీసుకోండి కాగితం పెన్ తీసి రాసుకోండి మంత్రమును దీర్ఘంగా పలకాలి వాచక జపమే చేయాలి మానసిక జపము ఉపాంశ జపము చేయకూడదు మీరు ఆ స్థాయికి చేరుకున్న తర్వాత మీరు ఉపాంశ జపము మానసిక జపము చేయగలరు దివ్యాత్మ స్వరూపులారా చేసి భైరవుని యొక్క అనుగ్రహం పొంది సర్వత్ర విజయములు పొంది మీరు మీ జీవితంను ధైర్య సాహసోపేతంగా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్.